సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి రాత్రే దాదాపు 100 తాడి చెట్ల నరికివేయడంతో తమ ఉపాధిని కోల్పోయామంటూ గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. పెండ వెంకటేశ్వర గౌడ్ కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ 30వ వార్డు. మరి ఇక్కడ గత 15 సంవత్సరాల సంది కూడా చెట్లని అనేది గీసుకుంటూ బతుకుతురు. గీతా వృత్తి మీద ఆధారపడిన కుటుంబాలు సుమారు దరిదాపు 30-40 కుటుంబాలు ఈ కర్రని మొత్తం కూడా గీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా ఈ కర్రకి టీఎఫ్టీ ద్వారాగా మా వాళ్ళు లైసెన్స్ మన చెట్ల పన్ను చెల్లించడం జరిగింది. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఆ చెట్ల పన్ను కూడా రద్దు చేసిర్రు. వాళ్ళు సంతోషంగా వాటిని గీసుకునే తరుణంలో రేత్రికి రేత్రే వచ్చి ఈ చెట్లని మొత్తం కూడా నరికి చంపడం జరిగింది. మరి జీవన ఉపాధి కోల్పోయిన ఈ గౌడ్స్కి ప్రభుత్వం వాళ్ళు సరైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న గౌడ కులాస్తులు అందరి తరఫున కూడా మేము అందరం డిమాండ్ చేసేది ఏంటంటే ఇంకనైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడొద్దని ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే జీవనోపాధి కోసమే ఈ చెట్లని ప్రభుత్వం ఈత వనాలు ఖర్జూర వనాలు తాటి వనాలని పెంచమని చెప్తుంది. ఎక్కడికెక్కడికి స్టారా నీళ్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి ఈ తీరుగా 100,000 చెట్లని నరుక్కుంటూ పోతుంటే ఈ చెట్టు గీతకి రావడానికి సుమారు 10-12 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు నాటంగానే తెల్లారి గీసేది కాదు, సుమారు 10-12 సంవత్సరాల సంధి కూడా ఈ చెట్లని సాధుకుంటూ వచ్చి ఈరోజు 10-12 సంవత్సరాల సంధి గీత ఉత్తిని నమ్ముకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వారికి మరి ఇప్పటికి కూడా తగిన న్యాయం చేయాలని మేము ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. అధికారులకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఈ ఎవరైతే వీటిని అర్ధరాత్రి కోసిరో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. ఈ గౌడ సంఘాలన్నీ కూడా మేము ముక్త కంఠంగా ఏకమై ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని మేము తీసుకెళ్తున్నాం. ఈ గౌడ సంఘాలు మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఇన్ని చెట్లను నరకడం అనేది చాలా దారుణం. ఈ చెట్లు ఇప్పటికిప్పుడు పెరిగాయి కావు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి మీ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ఈ వాయిస్ని మొత్తం కూడా స్టేట్ వైడ్గా ఫోకస్ చేయాలని మనవి చేసుకుంటూ మా గౌడ సంఘాలు గౌడు కోదాడ టౌన్ మాది సూర్యాపేట డిస్టిక్ కోదాడ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి తాళ్ళు మేము వృత్తిని కోల్పోయే పరిస్థితికి ఈరోజు రియల్ ఎస్టేట్ దందాలు దిగి ఈరోజు మేము గీసే తాళ్ళు ఉన్నటువంటిని అన్యాయంగా అక్రమంగా నైట్ అర్ధరాత్రి టైంలో వచ్చి మాకు మేము గీసేటువంటి తాళ్ళని అర్ధరాత్రి కోయటం జరిగింది. చట్టపరమైన చర్యలు పక్కా గవర్నమెంట్ తీసుకోవాలని అదే కేసీఆర్ గారు మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు అయితేంది మాకు ఈత చెట్లు తాటి చెట్లు ఇచ్చి ఇట్లా కాలువలు ఎన్ఎస్పి కాలువల మట్టి కానీ రోడ్ల మట్టి కానీ పెట్టి వనాలను పెంచమంటున్న కార్యక్రమంలో ఈరోజు రియల్ ఎస్టేట్ దందాలుగా దిగి ఏ అనుమతి లేకుండా అక్రమంగా అర్ధరాత్రి ఇలా తాటి చెట్లని నరికి చంపడం జరిగింది. ఈ విషయంలో మా కుల సంఘాలు ఉన్నాయి, అందరి అభిప్రాయాలు మేము స్వీకరిస్తాం. అధికారులు ఏ రకంగా చర్య తీసుకోవాలో చట్టపరంగా తీసుకొని వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకునేటట్టు చేసేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని మేము తెలియజేస్తాం.